వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్. నేను రీనా. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్. నాటుసారా నిర్మూలనే లక్ష్యం, కొత్తపల్లి ఎస్ఐ ముబీన్ తాజ్ వెల్లడి. రామన్నగూడెం గ్రామస్తులు ప్రారంభించిన ప్రగతి భవన్ పాదయాత్ర పోలీసులు అడ్డుకోవడంతో తాటి వెంకటేశ్వర్లు ఆగ్రహం. గజ్వేల్ రైల్వే స్టేషన్ లో ఎరువుల రేక్ పాయింట్ ప్రారంభం, పాల్గొన్న మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి. మదిర సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. డీటెయిల్స్ లోకి వెళితే నాటుసారా నిర్మూలన లక్ష్యమని నంద్యాల జిల్లా కొత్తపల్లి ఎస్ఐ ముబీన్ తాజ్ అన్నారు. శివపురం సమీపంలోని అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు చేశారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న 3800 లీటర్ల బెల్లం ఊట గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే 60 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో ఎవరైనా నాటుసారా విక్రయాలు కానీ నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శివాపురం గూడానికి చెందిన 5 మంది నాటుసారా తయారీదారులను గుర్తించి వారి ఆచూకీ కోసం కాలుస్తున్నట్లు ఆమె తెలిపారు. మహిళా ఎస్ఐ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి నేటి వరకు గ్రామాల్లో నాటుసారా విక్రయాలు తగ్గాయని, గ్రామాల్లో మహిళలు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఎస్ఐ మా మారుమూల మండలంలో విధులు నిర్వహించడం మాకు ఎంతో అదృష్టమని కొత్తపల్లి మండల ప్రజలు కొనియాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రామన్నగూడెం గ్రామస్తులు ప్రారంభించిన ప్రగతి భవన్ పాదయాత్రను పోలీసులు బలగాలు భగ్నం చేశాయి. రామన్నగూడెంలో ప్రగతి భవన్ పాదయాత్రను ప్రారంభించారు. గంగారం గ్రామం వద్ద జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్రగా వస్తున్న గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామ సమస్యలను పరిష్కరించుకోవాలని, పాదయాత్రను విరమించుకోవాలని కోరారు. ఇందుకు గ్రామస్తులు అంగీకరించకపోవడంతో వారిని పోలీస్ స్టేషన్కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఆందోళనకారులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆందోళన చేస్తున్న గ్రామస్తులను పోలీసులు బలవంతంగా వ్యానుల్లోకి ఎక్కించి పాల్వంచ మండలం రూరల్ పోలీస్ స్టేషన్ అండ్ ములకలపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న సమయంలో కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. పోడు పట్టాల కోసం వెళుతున్న వారిపై పోలీసులు దౌర్జన్యం చేస్తూ అరెస్ట్ చేసి తీసుకువెళ్లడం ఏంటని, ఇది తెలంగాణ లేదా పాకిస్తానా అంటూ గిరిజనులు సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటి మా ఆదివాసీలను బతకనివ్వరా? మమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ కూలి చాలా అన్యాయం, ఇది పద్ధతి కాదు. వాళ్ళే ఏదైనా కొత్త పట్టుకున్నారా?
గజ్వేల్ రైల్వే స్టేషన్ లో ఎరుపుల రేక్ పాయింట్ ను మంత్రులు హరీష్ రావు నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, యాడవరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్, జీవన్ పాటిల్ పాల్గొన్నారు. తొలి విడతలో ఏపీలోని కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ నుంచి 21 బోగీలలో గజ్వేలుకు 1300 మెట్రిక్ టన్నుల ఎరువులు చేరుకున్నాయి. సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ర్యాక్ పాయింట్ ఉమ్మడి మెదక్ జిల్లాలకు దశాబ్దాల పోరాటం, రైల్వే లైన్ కేంద్రం బాధ్యత, కానీ నేడు రైల్ రావడానికి కేంద్రం నిధులు తక్కువ, రాష్ట్రం నిధులు ఎక్కువ అని అన్నారు. అలాగే మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అనేక రకాల ఎగుమతుల సౌలభ్యం ఈ రేక్ పాయింట్ ద్వారా అందనుంది, ప్రజల ఊహలకు అందనిది, కలలో కూడా ఊహించని అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలో జరుగుతుందన్నారు. ఈ ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి సివిల్ సప్లైకి సంబంధించినటువంటి సరుకులు రావాలన్నా, ఈ ప్రాంతంలో విస్తారంగా పండుతున్నటువంటి పత్తి, రేపు భవిష్యత్తులో జిన్నింగ్ అయ్యి జిన్నింగ్ అయినటువంటి పత్తి అంతా కూడా కాటన్ బేల్స్ అంతా కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు లేదా ఓడరేవులకు పోవాలన్నా అనేక రకాల సౌలభ్యాలకు ఇవాళ రేక్ పాయింట్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యొక్క రేక్ పాయింట్ వచ్చిందంటే ఈ ఫర్టిలైజర్స్ మీద మనకు ఉండేటువంటి భారం, ఉదాహరణకు ఇప్పటిదాకా ఈ ప్రాంతాలకు అవసరమైనటువంటి ఫర్టిలైజర్స్ అంతా రవాణా అంతా కూడా సనత్ నగర్ రేక్ పాయింట్ నుంచి అయ్యేది. సనత్ నగర్ మీద ఆల్రెడీ ఓవర్ బర్డెన్ అయిపోయింది. చాలా జిల్లాలకు చేరవలసినటువంటి ఫర్టిలైజర్స్ సనత్ నగర్లో వచ్చి అన్లోడ్ అయితే అక్కడి నుంచి హ్యాండిల్ చేయాలంటే రెండు రకాల అసౌకర్యాలు, ఒకటి సమయం పడుతుంది, రెండు ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్ ఛార్జెస్ అధికంగా మన మీద భారం పడుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. కాబట్టి దాన్ని ఈజ్ అవుట్ చేయడానికి, అక్కడ ఉండేటువంటి కంజెషన్ ఈజ్ అవుట్ చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, ఖర్చులు తగ్గియనికే, రవాణా వేగవంతంగా పెంచి ప్రజలకు రైతాంగ ప్రజలకు సత్వరమే ఇవన్నీ కూడా అందించాలంటే ఒక రేక్ పాయింట్ అవసరం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైల్వే వారితో సంప్రదించి వ్యవసాయ శాఖ హరీష్ రావు గారి సూచనలు కూడా తీసుకొని మరి ఇవాళ దాన్ని అమలు చేసుకున్నాం. ఇవాళ మీ అందరి సమక్షంలో దాన్ని ఇనాగ్రేట్ చేసుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూసినటువంటిది ఇవాళ కూతబెట్టుకుంటా రైలు రానే వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు సారథ్యం వహించి పోరాటం చేసి సాధించారు కాబట్టి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టి గజ్వేల్లో నిలబడ్డ కేసీఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు. తెలంగాణ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఒక మల్లన్న సాగర్ వచ్చింది, ఒక కొండ పోచమ్మ సాగర్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చిండ్రు కాబట్టి రాష్ట్రంలోనే మొదటి హార్టికల్చర్ యూనివర్సిటీ, ఉద్యాన విశ్వవిద్యాలయం అనేటువంటిది పీజీ సెంటర్తో పాటు అదేవిధంగా ఒక ఫారెస్ట్ కాలేజు, రేపు ఫారెస్ట్ యూనివర్సిటీగా మారబోతున్నది, అవి ములుగు ప్రాంతంలో వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చింది కాబట్టి ములుగు ప్రాంతంలో మేము వ్యవసాయ శాఖ తరఫున, ఉద్యాన శాఖ తరఫున సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటి దాన్ని పెట్టేసి అక్కడ అద్భుతమైనటువంటి రీతిలో రైతాంగానికి ఈ ఉద్యాన పంటలకు అవసరమైనటువంటి నారును ఇవ్వడం జరుగుతూ ఉంది, కొత్త ప్రయోగాలను రైతాంగానికి తెలియజెప్పడం జరుగుతోంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు మధిర నియోజకవర్గ కేంద్రంలోని ఆర్వీ కాంప్లెక్స్ ఎదురుగా సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. అనేది మాకు అదృష్టంగా భావిస్తా ఉన్నాం. నేను మీకు చెప్పేది ఏంటంటే మనందరం కూడా మన కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క పార్టీ భావజాలను తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా,
అసలు కాంగ్రెస్ పార్టీ చరిత్రను మీరు చదవండి. అసలు కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఏర్పడింది? ఎవరి కోసం ఏర్పడింది? ఈ దేశ స్వాతంత్రం కోసం ఏర్పడింది, గడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడింది. వాళ్ళు చేసిన పని ఏంటి? ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్త తరాలు వస్తూ ఉన్నాయి. ఈ కొత్త తరాలను కూడా మనం ఆహ్వానించాలి. మారుతున్న కాలానుగుణంగా వారికి తెలియజేసినటువంటి అవసరం కూడా అనేది మాకు అదృష్టంగా భావిస్తా ఉన్నాం. నేను మీకు చెప్పేది ఏంటంటే మనందరం కూడా మన కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క పార్టీ భావజాలాన్ని తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, అసలు కాంగ్రెస్ పార్టీ చరిత్రను మీరు చదవండి. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఏర్పడింది? ఎవరి కోసం ఏర్పడింది? ఈ దేశ స్వాతంత్రం కోసం ఏర్పడింది, గడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడింది. వాళ్ళు చేసిన పని ఏంటి? ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్త తరాలు వస్తూ ఉన్నాయి. ఈ కొత్త తరాలను కూడా మనం ఆహ్వానించాలి. మారుతున్న కాలానుగుణంగా వారికి తెలియజేసినటువంటి అవసరం కూడా. జడ్చల నియోజకవర్గంలోని నవాబుపేట మండలంలో రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా తిమ్మయ్యపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న 50 మంది. తిమ్మయ్యపల్లిలోని పలువురు నేతలకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. రచ్చబండ కార్యక్రమంలో దుష్యంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ 8 ఏండ్ల పరిపాలనలో చేసింది ఏమీ లేదు. ఈ 7 ఏండ్ల పరిపాలనలో ఒక కొత్త పెన్షన్, ఒక కొత్త రేషన్ కార్డు, దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ భృతి ఇవ్వడంలో విఫలమైందని, తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటివరకు నవాబుపేట మండలంలో డబుల్ బెడ్రూమ్ రూమ్లు ఎన్ని ఇచ్చారో లెక్క చెప్పాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి చేసింది ఒక బెల్ట్ షాపులను తయారు చేయడంలో మాత్రమే అభివృద్ధి చెందింది. దగాపడ్డ తెలంగాణలో అభివృద్ధి చెందింది కల్వకుంట్ల కుటుంబం మాత్రమేనని దుష్యంత్ రెడ్డి అన్నారు. ఇండ్ల పిల్లు తీసుకునేదా? ఈ రోజు మనం కడుతున్నావా? ఇండ్ల పిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టలే కదా. కానీ వాడి సర్పంచ్ నిలబడప్పుడు మాత్రం కట్టలేదు. అదే అప్పుడు కట్టలేదు, ఇప్పుడు వసూలు చేస్తున్నారు. వసూలు చేసి కూడా మనకి రోడ్లు వస్తున్నారు. ప్రతి ఇంటికి ట్యాక్స్ వసూలు చేస్తుంటారు, ప్రతి ఇంటికి నల్ల బిల్లు కూడా వసూలు చేస్తుందా? అది మీటర్ కొన్ని ఊళ్ళో మీటర్లు పెట్టింది, మీటర్లు పెట్టి ఆ మీటర్ ఏమన్నాడు, నేను బంగారు తెలంగాణ చేస్తాను, నాకు ఓటు వేయండి, నేను ముఖ్యమంత్రి అయితే మనం బంగారు తెలంగాణ సాధించుకుందామని అన్నాడు. కానీ ఏమైందంటే బంగారు తెలంగాణ కాలే కానీ విస్కీ తెలంగాణ అయింది, విస్కీ బ్రాండ్ తెలంగాణ అయింది. భారతదేశంలో మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ లిక్కర్ అమ్మేది మన తెలంగాణనే. దాంట్లో మాత్రం బంగారు తెలంగాణ అయింది. అంటే 33 రాష్ట్రాలు ఉన్నాయి మన భారతదేశంలో. 33 రాష్ట్రాల్లో మన తెలంగాణనే టాప్లో ఉంది. అంటే లిక్కర్ అమ్మే దాంట్లో ఫస్ట్ ఉంది, చదువులో మాత్రం లాస్ట్ ఉంది. సార్ ఈరోజు ఇక్కడ చూస్తున్నాము ఈ బడులు ఏ ప్రభుత్వం కట్టిస్తున్నామని, ఈ బిల్డింగ్లు ఏ ప్రభుత్వం కట్టిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వమే. దాని తర్వాత మళ్ళీ ఈ 8 సంవత్సరాలు కొత్త బిల్డింగ్ వచ్చింది ఇక్కడ రాలేదు. వీళ్ళు అంటారు టీఆర్ఎస్ వాళ్ళు కనిపించేటి వాళ్ళకి కళ్ళు గుడ్డ అయినట్టు. కానీ కనీసం స్కూల్ బిల్డింగ్ మాత్రం అంతే కదా, పాత ట్యాంకులు కనిపిస్తాయి. ఇక్కడ మిషన్ బాగా నీళ్ళు వస్తున్నాయా? వస్తాయి, అవి మాత్రం వస్తాయి. విసుకులే కలుపుకోవాలి కదా. తెలంగాణ వచ్చిన తర్వాత మనం సాధించింది ఏంటంటే, కేసీఆర్ మనకి ఇచ్చింది ఏంటంటే ఉద్యోగాలు ఇయ్యలే, ఇంటికి కొత్త పెన్షన్లు ఇయ్యలే. 57 ఏళ్ళకే ఈసారి గెలిస్తే 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నాడు. 50 ఏళ్ళకే కాదు, కొత్త పెన్షన్ కూడా ఇస్తున్నాడు. వచ్చినాయి కొత్త పెన్షన్లు వచ్చినాయేమన్నా? ఈ 8 సంవత్సరాల కొత్త పెన్షన్లు వచ్చాయా? కొత్త రేషన్ కార్డులు వచ్చినాయేమన్నా?
కొత్త ఇండ్లు వచ్చాయి మన మళ్ళీ ఏం మన ఎన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేసి మనం ఏం సాధించినాడు మనం కొత్త మన ఇప్పుడు మా వీడు పాలకొట్టు కొత్త కట్టుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి కొత్త ఇండ్లు కాంగ్రెస్ పార్టీ అంటే రేపు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి అదే విధంగా ఒక రూమ్ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లుండి ఒక రూమ్ పక్కన కట్టుకోవాలంటే 3 లక్షల రూపాయలు అంటే మనం అన్ని చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఈ ఊరికి వచ్చిందంటే నాకు ఏం కనిపిస్తుందంటే ఈ 8 సంవత్సరాలు ఏం కనిపిస్తుందంటే ఒక మిషన్ భగీరథ పైప్ లైన్ కనిపిస్తుంది బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి అవునా బెల్ట్ షాపులు అవి రెండు కావాలి ఎందుకంటే ఇది లేని అది అన్నాడు అది లేని ఇస్తున్నాడు విస్కీ తాగాలంటే నీళ్లు కావాలి అందుకే రెండు రెండు మాత్రం ఇచ్చిండు అదే మీరు ఏం అడగొద్దు ఈ రెండు ఇచ్చేస్తా తీసుకోండి అని చెప్పి అవి మాత్రం ఇచ్చిండు మిగతా ఇండ్లు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు యువకులకు కూడా 3000 రూపాయలు ఇస్తాడు ఉద్యోగాలు లేని వాళ్ళకి 3000 రూపాయలు నెలకి ఇస్తాడు అది చెప్పి కూడా 3 సంవత్సరాలు అయిపోయింది ఈయన చేసేది ఏమీ లేదు కాంగ్రెస్ మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మన బతుకులు బాగుపడతాయి మనం బాగుపడతాం మన ఊర్లు బాగుపడతాయి అని చెప్పి మీకు తెలియజేస్తాను ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం బోడబూర్తి సంభయ్య ముత్తమ్మ ఎంవీపాలెం బాణోతు శ్రీను పొల్లోజు లక్ష్మణాచారి వాల్య తండ మాలోతు రవీందర్ బాణోతు వాలి గూడూరుపాడు గండు నాగరాజు కందుల లక్ష్మి కుర్రి వల్లరాజు ఇటీవల మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి వారి కుటుంబాలను పరామర్శించి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ఈ 9 కుటుంబాలకు అందించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామన్నగూడెంకి చెందిన గిరిజనులు పోడు భూములు కోసం ప్రగతి భవన్ పాదయాత్ర చేపట్టారు దీనిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సిఐకి కాల్ చేసి గిరిజనులను అన్యాయంగా అడ్డుకుంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని తెలిపారు ఒక అధికార పార్టీ ఆదివాసీ మహిళా సర్పంచ్ అని కూడా చూడకుండా చిన్న పాపతో కఠినంగా ఈ విధంగా చేస్తే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని రామన్నగూడెం గ్రామ పంచాయతీ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు పాణ్యం మండలం తమ్మరాజుపల్లె పిన్నాపురం గ్రామాలను ఓర్వకల్లు మండలంలో కలపాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ ఓర్వకల్లు ప్రతిపాదనకు వ్యతిరేకంగా రద్దు తీర్మానం చేయాలని కోరుతూ తమ్మరాజుపల్లె హైవేపై ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ ఆర్వీఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు వనం వెంకటాద్రి ఆర్వీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ జిల్లా అధ్యక్షులు బత్తిని ప్రతాప్ ఆల్ ఇండియా యూత్ లీగ్ జిల్లా అధ్యక్షుడు చెల్లా సురేష్ బాబు గ్రామస్తులు మాట్లాడారు పిన్నాపురం తమ్మరాజుపల్లె మరి ఊరకొల్లు మండలంలో కలపడానికి పలువురు రాజకీయ నాయకులు మరి వందనాలు జరుపుతున్నారు మరి ఎన్నో రోజుల నుండి తమ్మరాజుపల్లె పిన్నాపురం పాండ్య మండలంలో చేరికగా ఉన్నాయి వాటిని అదే విధంగానే ఉంచాలి ఎందుకంటే దగ్గర సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో అయితేనేమి వ్యాపార విషయంలో అయితేనేమి మైండ్స్ విషయంలో అయితే అన్నింటికి దగ్గరగా అందుబాటులో పాండ్యం దగ్గర ఉంటుంది కాబట్టి మేము పాండ్యం నంద్యాల పార్లమెంటులోకి చేరిక కాబట్టి వీటిని ఇక్కడనే ఉంచాలని మేము ప్రజా సంఘాలము నాయ
ప్రజలము అందరము మేము అడుగుతున్నాం. ఒకవేళ కిన్నాపురాన్ని కమలాపురాన్ని ఊరకొల్ల మండలంలో కలిపేటట్టు అయితే కలుపుతగినగా చాలా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతారు. పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతాయి. కలెక్టర్ డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ కిన్నాపురాన్ని ఈ కమలాపురాన్ని మరి ఆన్య మండలం కలపాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు వండ వెంకటాద్రి, జిల్లా అధ్యక్షుడిని ఫార్వర్డ్ బ్లాక్. ఈరోజు పేపర్ ప్రకటనలో చూస్తున్నాము. ఎందుకంటే దాదాపుగా 3 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాజధాని కానీ ప్రభుత్వానికి మాకు బోరకల్లు మండలం వద్దు, పానేం మండలమే కావాలా. మేము ఎటు పరిస్థితులలో పానేం మండలంలోనే ఉంటాం. లేకుంటే ఈ బస్సుల కింద పడి చనిపోతాము. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం నందు ఉడుమల రామచంద్ర మరియు ధర్మవరం మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల ఆధ్వర్యంలో 20వ వార్డు ప్రజలు మరియు పట్టణ వైఎస్ఆర్ శ్రేణులు అధిక సంఖ్యలో ప్యాడింగ్ ఆంజనేయ స్వామి గుడి నుంచి మారుతి రాఘవేంద్ర స్వామి గుడి వరకు దాదాపు 5 కిలోమీటర్ల బైక్ ర్యాలీతో హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీనియర్ నాయకులు ఉడుమల రామచంద్ర మరియు ధర్మవరం మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల మాట్లాడుతూ సమాజంలో అన్ని సామాజిక వర్గాలకు 100% సంక్షేమ పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు ధర్మవరంలో ప్లేంటి సమావేశాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా బైక్ ర్యాలీతో ప్యాదింటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి రాయమస్వామి టెంపుల్ వరకు కూడా బైక్ ర్యాలీగా వెళ్తూ అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయా లేదా అనే దానికోసము అందరూ కూడా చర్చించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే దానికోసం ముఖ్య ఉద్దేశంగా ఈ ప్లీంటీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 95% 100% సంక్షేమ పథకాలన్నీ గవర్నమెంట్ అందిస్తోంది. కాబట్టి ఇట్లాంటి గవర్నమెంట్ అందరూ గెలిపించుకోవాలని మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్లీంటీ సమావేశాలు జరుపుకుంటున్నాము. 75 సంవత్సరాల స్వాతంత్రమే వచ్చి 75 సంవత్సరాలైంది. 72 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వ పాలన మనం చూస్తూనే ఉన్నాం. అయితే 73, 74, 75 ఈ 3 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల కోసం, కార్మికులు కర్షకుల కోసం, కులవృత్తుల కోసం చేతులు ఇవ్వడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు సుఖశాంతితో జీవించే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు పార్టీ సమావేశాలకు సంబంధించి మంచి చెడ్డలు, భవిష్యత్ ప్రణాళిక కార్యక్రమాలు కూడా అక్కడ నిర్ణయించడం జరుగుతుంది. అందరూ కూడా దయచేసి ఇలాంటి సంక్షేమ పథకాలు బడుకు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. అలా ఆర్థికంగా స్తోమతో ఉన్నారు. అమ్మఒడి తీసుకుంటే ఇంతకుముందు గతంలో ధనవంతులకే పరిమితమైన చదువులు, ఈరోజు నిరుపేదలు కూడా ఉన్నతమైన చదువు చదవడానికి మంచి అవకాశం దక్కింది. పిల్లలు మంచి చదువులు చదివితే ఆ కుటుంబం భవిష్యత్తు కూడా బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనే దృక్పథంతో నాడు నేడు కార్యక్రమంతో స్కూళ్ళన్నీ కూడా కాన్వెంట్కు దీటుగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం, బ్యాగులు ఇవ్వడం, షూస్ ఇవ్వడం, కొత్త డ్రెస్సులు ఇవ్వడం కూడా చాలా సంతోషం ఏర్పడుతుంది. తనకల్లు మండలం పరాకువాండ్ల పల్లె నందు తనకల్లు మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కదిరి శాసనసభ్యులు డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి పాల్గొన్నారు. మొదట ఎమ్మెల్యే కమిటీ సభ్యులతో కలిసి తనకల్లు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా నాగిరెడ్డి ఈశ్వర్రెడ్డిని, వైస్ చైర్మన్ గా తవలం నాగభూషణ్ మరియు డైరెక్టర్లుగా 13 మందిని మార్కెట్ యార్డ్ సెక్రటరీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకల్లు మార్కెట్ యార్డ్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసిన నాటి నుంచి తనకల్లు మండలానికి చైర్మన్ గా అవకాశం కల్పించలేదని, మొదటిసారిగా తనకల్లు మండలానికి అవకాశం కల్పించామన్నారు. నవరత్నాల పేరుతో ఈరోజు ఆ 2 పేజీల మేనిఫెస్టోనే మనకు ఒక భగవద్గీత, మనకు ఒక ఖురాన్, మనకు ఒక బైబిల్ అని చెప్పి ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా ఈరోజు నిజం చేసే కార్యక్రమం చేస్తాము.
కేవలం 3 సంవత్సరాలలోనే దాదాపుగా 140,000 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా వాళ్ళ అకౌంట్లలో వేసే కార్యక్రమం జరుగుతోంది. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ రోజు ఉద్యోగాల కల్పన గడిచిన 30 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 130,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. మొత్తం 30 సంవత్సరాలు తీసుకుంటే కూడా అన్ని ఉద్యోగాలు రాలేదు. ఇవాళ కేవలం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే 136,000 మంది ఈరోజు ఉద్యోగులు సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పించి వాళ్ళందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.